శుక్రగ్రహం మీద ఎందుకు పరిశోధనలు జరగటం లేదు? ఇవాళ దాని గురించి తెలుసుకుందాం. మనకి దూరంగా ఉన్న అంగారకుడు మార్స్ మీద మనం ఈ సెటిలైట్స్ అవి దింపి దాని తర్వాత రోవర్లను పెట్టి చాలా వరకు చేస్తున్నాం. అలాగే చంద్రమండలం మీద 60 సంవత్సరాల క్రితమే దిగాం, 1969 జూలై 20వ తేదీన. మళ్ళీ గత నెల మనం ఆర్టిమిస్ అనే సిరీస్ ద్వారా కూడా చంద్రమండలం మీద రానున్న 2-3 సంవత్సరాల్లో దిగుతున్నాం. ఇలాంటి పరిశోధనలన్నీ చంద్రమండలం మీద, దాని తర్వాత మార్స్ మీద, అంగారకుడి మీద జరుపుతూ ఉంటే మనకి దగ్గరలోనే 2 కోట్ల 40 లక్షల మైళ్ళ దూరంలో ఉన్న శుక్రగ్రహం మీద పరిశోధన జరగట్లేదు. మనం రాత్రిపూట చూసినట్లయితే చందమామ తర్వాత, మూన్ లైట్ తర్వాత మనకి బ్రైట్గా కనిపించేది కూడా శుక్రగ్రహమే. మరి ఎందుకు పరిశోధనలు జరగటం లేదు అని చెప్పి ఆలోచించినట్లయితే, మన సూర్య కుటుంబంలో ఉన్న 8 గ్రహాలు ఒకదాంతో ఒకటి సంబంధం లేదు. అవన్నీ వింతగా విచిత్రంగా ఒకదాంతో ఒకటి పోలిక లేకుండా వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి ఇక్కడ, అంటే దాని మీద ఉన్నవన్నీ. మనకి దగ్గరగా చూసేటప్పుడు మన భూమి మీదే ప్రాణం ఉంది, ఇంకెక్కడ లేదు. దీనికి కారణం ఏంటి? సూర్యుడి నుంచి భూమి ఉన్న పొజిషన్, సేఫ్ పొజిషన్, సేఫ్ జోన్. ఎందుకంటే మన భూమి యొక్క ఉష్ణోగ్రత యావరేజ్న, అంటే సరాసరిన 15 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉంది. అంతేకాకుండా ఇక్కడ సమానమైన వేడి వెలుతురు వస్తాం. అంతేకాకుండా మనకి గాలి, నీరు, నేల ఉన్నాయి. అందులో గాలిలో కూడా ఆక్సిజన్, ప్రాణవాయువు ఇంకే గ్రహాల మీద లేదు. నీరు, పారే నీరు అసలు లేదు. H2O రూపంలో ఉండవచ్చు కొద్ది మొత్తంలో, కాకపోతే జీవం పుట్టి అది మనుగడ సాగించడానికి కావలసిన పరిస్థితులు మన భూమి మీద ఉన్నాయి. తర్వాత మన సూర్యుని చూసినట్లయితే అది ఒక 6 కోట్ల 70 లక్షల మైళ్ళ దూరంలో ఉంది. మన భూమి నుంచి శుక్రగ్రహం 2 కోట్ల, దగ్గరగా వస్తే 40 లక్షలు, దూరంగా వెళితే 70 లక్షలు, ఒక 20 లక్షల మైళ్ళు. రెండోది 500 రోజులకు మించి ఒకసారే దగ్గరకు వస్తాయి. ఎందుకని? ఎలిప్టికల్ ఆర్డర్లో తిరుగుతూ ఉండబట్టి శుక్రగ్రహం మనకి, ఈ భూమి శుక్రగ్రహం దగ్గరగా వచ్చినప్పుడు మనకి వీలుగా ఉండేది కూడా ఆ రకంగా. ఇంకోటి శుక్రగ్రహాన్ని మనం కనుక పరిశీలించినట్లయితే అది మనకి సూర్యుడు తూర్పును ఉదయించి పడమరను అస్తమిస్తాడు, కానీ కాంట్రరీగా అది పడమరను ఉదయించి తూర్పును అస్తమిస్తుంది, అంటే వ్యతిరేక దిశలో తిరుగుతుంది, భూమికి వ్యతిరేక దిశలో తిరుగుతుంది. అంతేకాకుండా చాలా స్లో. ఎంత స్లో అంటే మన భూమితో పోలిస్తే తన చుట్టూ తాను, అంటే ఒకరోజు పొగలు రాత్రి కింద చూస్తే 243 రోజులు పడుతుంది. తన చుట్టూ తాను తిరగడానికి 243 రోజులు, అంటే ఒక డే, ఒక పగలు, ఒక రాత్రి. అదే సంవత్సరం అంటే సూర్యుడు చుట్టూ తిరిగి రావడానికి 225 రోజులే పడుతుంది. అంటే సూర్యుడు చుట్టూ తిరిగి వచ్చేసరికి అది ఒక రౌండ్ కూడా తన చుట్టూ తాను తిరగదు. అంతేకాకుండా శుక్రగ్రహం మీద మనం చూసినట్లయితే ఇదివరకు మనకి సెటిలైట్స్ పంపించారు నాసా కూడా, డిసెంబర్ 14, 1962 ఫస్ట్ టైం అక్కడ పంపించారు. అలాగే తర్వాత అది 45% శుక్రగ్రహాన్ని కూడా స్కాన్ చేసింది, అక్కడ ఉన్న క్లౌడ్స్ గురించి, వాట్ల గురించి తెలుసుకుంది. తర్వాత 78లో నాసా మళ్ళీ మనకి పయనీర్స్ సిరీస్ అని పంపించింది. ఇదే కాకుండా సోవియట్ యూనియన్ కూడా పంపించింది. ఇవన్నీ ఒక గంట అది దిగిన శుక్రగ్రహం మీద, అలాగే వీళ్ళు పంపించినవైనా సరే దాని అట్మాస్ఫియర్లోకి ఒక గంట కంటే వాటి లైఫ్ లేదు, సర్వైవల్ పోయింది. కారణం ఏంటంటే అవి థిక్ క్లౌడ్స్, 28 మైళ్ళ ఎత్తు నుంచి 43 మైళ్ళ ఎత్తు వరకు థిక్గా ఉంటాయి.
అక్కడ అట్మాస్ఫియర్ మన భూమి మీద ఉండే వాతావరణానికి 90 రెట్లు పెద్దది. దాని తర్వాత హీట్ చూసుకున్నట్లయితే చాలా ఎక్కువ, 475 డిగ్రీల సెంటిగ్రేడ్. అంటే లెడ్ కూడా కరిగిపోతుంది, లెడ్ హార్డెస్ట్ దాన్ని మనం అనుకుంటాం, అది కూడా కరిగిపోతుంది అనమాట ఎక్కువ ఉష్ణోగ్రతగా ఉంటే కానీ 475 డిగ్రీల సెంటిగ్రేడ్. అందుకని మనం సెటిలైట్స్ దేంతో తయారు చేసినా అవి కరిగిపోయే అవకాశం ఉంటుంది. దీనివలన ఏమవుతుంది, అట్మాస్ఫియర్ చాలా థిక్గా తిరుగుతూ ఉంటుంది, దానిలో సల్ఫ్యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉంది, కార్బన్ డైఆక్సైడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్, ఇవి గ్రీన్ హౌస్ గ్యాసెస్. మనం ఏవైతే ఈ వేడిని మనం ఎముక నుంచి ఉంటుందో అందుకని ఎంత నిదానంగా తిరిగినా సూర్యుడికి ఎక్కువ భాగం ఎక్స్పోజ్ అయిపోయి ఉంటుంది, ఎప్పుడు సూర్యుడికి ఎక్స్పోజ్ అయిపోయి ఉంటుంది, అందుకని వేగంగా సర్క్యులేట్ అయిపోతూ ఉంటుంది సల్ఫ్యూరిక్ యాసిడ్, అది రాటన్ ఎగ్ స్మెల్ వేస్తూ ఉంటుంది. దాని ఇది సల్ఫ్యూరిక్ యాసిడ్ ఉండబట్టే సూర్యరశ్మిలో 90% రిఫ్లెక్ట్ చేస్తుంది. అందుకనే మనకి చంద్రుడి తర్వాత శుక్రుడు బాగా బ్రైట్గా వెలుగుతూ కనిపిస్తాడు. ఇవన్నీ ఉండేసరికల్లా మనం దాని మీద దిగలేము, పరిశోధన చేయడం కూడా దూరం అట్మాస్ఫియర్. దీనివలన మనకి చంద్రుడి మీద దిగగలుగుతున్నాం, అలాగే మన సెటిలైట్స్ అన్నీ కూడా మార్స్ మీద దిగాయి. ఇలా దిగబట్టి మనకి తెలుస్తూ ఉంటుంది అన్నమాట. అందుకని మనం ఏదైనా పరిశోధన చేయాలంటే దూరంగా చేయవలసిందే కానీ వాటి అట్మాస్ఫియర్లో వాటిలో శుక్రుడి విగ్రహం మీద దిగడానికి అవకాశం లేదు. థిక్ క్లౌడ్స్ ఉన్నాయి, చాలా దట్టమైనవి, 90 రెట్లు మన భూమి మీద మించిన వాతావరణం ఉంది. కార్బన్ డైఆక్సైడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్, ఎసిడిక్ ఇవి, అందుకనే అక్కడ యాసిడ్ రెయిన్సే పడుతుంటే ఒకవేళ వర్షంలాగా పడినా దీనిలో. రెండోది సర్ఫేస్ అంతా రస్టీగా ఉంటుంది, దాని సర్ఫేస్ అంతా తుప్పు పట్టిపోయినట్లు ఉంటుంది అన్నమాట. అందుకని ఇన్ని రకాలుగా ఉండేసరికల్లా దాని మీద పరిశోధనలు ఎక్కువగా ఇంకా మనం నిర్వహించలేకున్నాం. కానీ రానున్న 2-3 సంవత్సరాల్లో మళ్ళీ ఇవన్నీ తెలిసినాయి కాబట్టి ఇంతకంటే మించి ఇంకా ఏమిటి, ఏ రకంగా వీటి గురించి విపులంగా స్టడీ చేయడానికి రానున్న రోజుల్లో నాసా శుక్రగ్రహం మీదకి పంపిస్తుంది. అందుకనే మనం చంద్రమండలం మీద దిగలుగుతున్నాం, రేపు మళ్ళీ ఈ అంగారగ్రహం మార్స్ మీద కూడా దిగలుగుతున్నాం. కానీ దగ్గరలో ఉన్న ఇది ట్విన్ మనకి ఈ ఆల్మోస్ట్ భూమినే పోలుకుంటుంది, సేమ్ సైజే, కానీ ఆకారంలో కానీ వీటిని చూసినట్టయితే ఇదేమో పడమర తిరుగుతుంటే అది తూర్పు నుంచి పడమర తిరుగుతుంది. అయినప్పటికీ దాని మీద మనం పరిశోధనలు చేయడానికి రానున్న సంవత్సరాల్లో నాసా ప్రయత్నాలు ప్రారంభిస్తుంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 19.5 కోట్ల వ్యూస్ సాధించి 20 కోట్ల వ్యూస్కు పరుగులెడుతున్న డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా సైన్స్ వరల్డ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download SAMARAM multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.